హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్ల మిత్రులకు అలాగే సచివాలయ సిబ్బందికి మరో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కొత్తగా టైం షెడ్యూల్ అనేది ఫిక్స్ చేశారనమాట. ఆ టైం షెడ్యూల్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. సీఎం జగన్ గారు కొత్తగా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాలంటీర్ మిత్రులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. అలాగే మన వాలంటీర్ మిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేట్ విషయానికైతే వెళ్ళిపోదాం. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు, నెల్లూరు జిల్లా సచివాలయ సిబ్బందికి కీలక ఆదేశాలు. ఇలా నెల్లూరు జిల్లాని కాదు, మన రాష్ట్రంలో 13 జిల్లాలకు కూడా ఈ విధంగా ఆదేశాలు వెళ్ళడం జరుగుతుంది. సర్కిల్ కూడా మనం విడుదల చేయడం జరిగింది. అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సచివాలయ సిబ్బంది సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ఖచ్చితంగా కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని జాయింట్ కలెక్టర్లకు ప్రభాకర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎప్పటికప్పుడు సచివాలయ సిబ్బంది పరిష్కరించాలని సూచించారు. ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజల సమస్యలు గ్రీవెన్స్లో వినాలని సూచించారు. అయితే ఫ్రెండ్స్, చూస్తున్నా కదా మనకైతే ప్రతి ఒక్క గ్రామం మరియు వార్డు సచివాలయాల్లో మనకు ప్రతిరోజు గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అలాగే సచివాలయ సిబ్బంది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఉండాలనేది ఒక నిబంధన. అయితే ఇది దీన్ని మనకు రీసెంట్గా మనకు తెలియజేశారు. అయితే ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే, ప్రతిరోజు సాయంత్రం అంటే మనకు 3 గంటల నుంచి 5 గంటల వరకు మనకు స్పందన గ్రీవెన్స్లో ప్రతిరోజు మీటింగ్ కండక్ట్ చేయబడుతుంది. అయితే ఇది వాలంటీర్లకైతే కాదు, ఎవరైతే గ్రామం మరియు వార్డు సచివాలయ సిబ్బంది ఉంటారో వాళ్ళు మాత్రం ప్రతిరోజు 3 నుంచి 5 గంటలకు వాళ్ళ యొక్క వినతులు అనేవి వినాలని. సో సీఎం జగన్ గారు ఈ విధంగా ఒక కీలక ఇంపార్టెంట్ అప్డేట్ని తెలియజేశారు. ఈ అప్డేట్నే సచివాలయాలకు జాయింట్ కలెక్టర్ అందరూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట. ఇది మెయిన్గా మర్షన్ చోటుకు వచ్చిన అప్డేట్. అయితే ప్రతిరోజు ఉదయం 8 గంటలు రావాలంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది వాలంటీర్ మిత్రులు అందరూ కూడా సచివాలయ హాజరవ్వాల్సి ఉంది. అయితే బయోమెట్రిక్తో అలాగే జీతాల లింక్ అనేది మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ రావడం జరుగుతుంది. ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూ ఉంటాను. ఇది ప్రస్తుతం మీ యొక్క టైం షెడ్యూల్ మరొకసారి గుర్తు చేయడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో భాగంగా మనకు కొత్తగా తెచ్చిన ఆప్షన్ ఏంటంటే, 3 నుంచి 5 వరకు అయితే ఖచ్చితంగా అందరూ కూడా ఈ విధంగా అటెండ్ అవ్వాలి. ఈ యొక్క స్పందన గ్రీవెన్స్ అనేది మాత్రం సచివాలయ సిబ్బంది మాత్రం వర్తిస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్ మిత్రులకి అయితే ఇది కాదు. సో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు ఉండాలనేది మొత్తం సచివాలయ హోల్ మొత్తం సచివాలయ సిబ్బందులు ఎవరైతే పనిచేస్తున్నారు, డిజిటల్ అసిస్టెంట్ కానివ్వండి, వెల్ఫేర్ అసిస్టెంట్ కానివ్వండి, ఇంకెవరైనా సరే, అలాగే వాలంటీర్ మిత్రులు అందరూ కూడా 10 నుంచి 5 గంటల వరకు అయితే సచివాలయ సిబ్బందులు ఉండాలి. ఈ విధంగా మనకైతే కొత్తగా ఈ యొక్క టైం షెడ్యూల్ మరోసారి అయితే గుర్తు చేశారు. తేలదు కాబట్టి గుర్తు చేశారని తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ మిత్రులు అందరూ కూడా తెలియజేయండి, ప్రతిరోజు 3 గంటల నుంచి 5 గంటల వరకు అయితే గ్రీవెన్స్ అయితే నిర్వహిస్తారనమాట. ఇందులో అందరి వినతులు వినాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన అప్డేట్. ఇంకా లేటెస్ట్ అప్డేట్ వచ్చినట్లయితే నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తుంటాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.